अंदर की नमस्कार चूस्त तेलुगु रैत जीवितम ना पेर द्वारपल्ली सैदुल गौड नीन चेसे वीडियो कच्चे प्लीज़ लाइक चेंडी शेयर चेंडी कामेंट चेंडी प्लीज़ सब्सक्राइब मै चैनल लाइक चेयडम मात्रं मर्चिपोकंडी मीरु एंत लाइक चेसे मन वीडियो जनाल्लोकि अंतगानं वेल्ली अंदर रैतुलकु उपयोगपड़तदनि आशिस्तुन्नानु प्लीज़ लाइक चेयडम मात्रं मर्चिपोकंडी थैंक यू फर् द वाचिंग दिस वीडियो कि नर्सल वच्चिनारा मंदु ఎవరైనా పోసింది కొత్తగూరుతో పాటు ఫస్ట్ మందులు ఇప్పుడు నిన్న కొట్టినాం అది ఏంటిది అది జంపు జంప్ కొట్టినా జంప్ అది మూమెంట్ అనేది అది తిప్పుతుంది ముడత ఏదైనా ముడి తిప్పాలి ఫస్ట్ ఎగురు గురించి ఆలోచించదు ఎందుకంటే తోటలో ముడత ఎక్కువైంది కదా మరి గింతగానం పెరిగింది కదా శ్రేణి ఇది శ్రీనివాస్ శ్రేణి పెరిగినట్టే పెరిగింది ఆపు ఒక్కొక్క చెట్టు ఇట్లా వాడితే మంచిగా మావి పండి పండ్లు కుళ్ళిపోతున్నారు ఎందుకో పండు మీద మచ్చ ఏమైనా వచ్చిందా అక్కడక్కడ అబ్జర్వ్ పదానికి పండు మీద మచ్చ వచ్చింది అవ్వబడుతుంది నీళ్ళు దీంట్లో లేవు తినే కాయలలో ఉన్నది ప్లస్ దీంట్లో కూడా ఉన్నది పడతా ఎందుకు పడదరా అగ్రిలో కొట్టు మరి అగ్గిపో కొడితే చేయం పెరుగుతుంది కొన్ని చెట్లు మంచిగా పడ్డాయి మిరపతోట ఎంత ఖాతా పడ్డది దాని కడుపులనే దాచుకుంటుంది కానీ బయటకు కనిపించలేదు కాయ రాలుతున్నట్టుంది అప్పుడప్పుడు నడవడం వల్లన మందు కొట్టేటప్పుడు అటు పోతుంటే నడుస్తు రాలుతున్నాయి కీపెన్ కొట్టాక నల్లి మాత్రం కనబడతలే ఒక పిల్ల కూడా లేదు ఒక పిల్ల కూడా లేదు కానీ సూపర్ రిజల్ట్ అనుకోవాలి దాన్ని నాకు నచ్చిందమ్మా సీనియర్ తోట సూపర్ ఉందంట కారయ్యా నాది ఒకటే చెప్తా అని అడొచ్చా మీ ఇప్పుడు మీ తోట ఉన్నట్టు ఉందన్న వాళ్ళది కూడా సూపర్ ఉందంటున్నావు అప్పుడు ఏం బాలే వేస్ట్ ఒక పంగ గిన్ని కాయలు కాస్తే ఒక చెట్టు అంత కానీ మరి దీన్ని చూడంగా చూస్తుంది ఇది కాయలు లేవు అనిపిస్తలేదు ఎట పడ చూడదు కొసలకి తామరపురుగు ఎఫెక్ట్ వల్ల బాగా పడుతుంది అని ఇప్పుడు ఏ దోమ ఎక్కడి నుంచి వచ్చినా ఫస్ట్ కొస సాల మీదనే ఎఫెక్ట్ చూపిస్తుంది కొస చెట్ల మీదనే అందా చెట్టు అరకిలో ఉంటాయా ఉంటాయి ఎందుకన్నా మాది ఎక్కువనే కాసింది కానీ మా ఇప్పుడు చెట్టు నేను పండ్లు అయినారా అన్ని ఇప్పుడు పడతా మాది ఇప్పుడు పడాలి కాపీ ఏమన్నా మరి చూడాలి సెకండ్ కాపీ ఇప్పుడు ఇప్పుడు పడితేనే లక్ష్మి మాది సాలు దగ్గర అయిపోవడం మైనస్ పాయింట్ అయింది ఇప్పుడు మాది అంత అంత పెద్దగా పెట్టినా కూడా ఇప్పుడు పోగు రాకుండా అయింది నేను ఏం చెప్తున్నా అంటే పెడదామా ఒక చెట్టు తోలి చిన్న వచ్చి పెట్టాలి కదా ఇటు చిన్న దోలు ఇటు పెద్ద దోలా మంచిగా చెట్టు కూడా మంచి ఊరు వస్తాయి గంప గంప లెక్క వస్తాయి కొమ్మ ప్లాన్ ప్లానింగ్ ఇచ్చేటువంటి మాట డేకర్ రయ్యా ఎవడో ఏదో పెట్టినా నీకు వాళ్ళ మేము వాళ్ళ లెక్క మట్టి ఉరుకుతుంటారు ఈ చెట్లకు ఎగురలేదు ఐదు రోజుల నుంచి మొత్తం నల్ల మాడిపోయింది కీపెన్ పోయిన కాంచి మారింది మొత్తం మారింది చూడు ఎగురులు అటు కూడా మారినాయి అట్లా లేదు పూతలు కూడా ఒక్కనాడు చూద్దాం అన్న పల్లె అదే రల్లియోనిస్తుంది అంటే అదొకటేనా
ఒకటే పేనా? ఇది కూడా అదే కదా? మంచి పనిచేస్తున్నా రిలయన్స్. ఎక్సలెంటా? దోమ లేదు మా తోటలో. దోమ ఏముందిరా ఇప్పుడు? దోమ కొట్టాల్సింది. ఎంత పడింది? పద్దెనిమిది యాభై పంతొమ్మిది యాభైనా? ఇదేంటి బ్రో? ఎక్కడ తెచ్చినది? కీఫ్ అండ్ అప్ ఎగ్గిడి ఉందా? కానీ ఏ మందులు పడినాయి కదా దాదా దగ్గర దగ్గర 50 కిలోలు యూరియా బస్తాని ఉన్నట్టున్నాయి. ఇంకేదో కొట్టినండి. ఓబెరాన్ సులేమానా? వాయంత్ర కొట్టినండి ఇవరా. ఏదో వాయంత్ర డబ్బా చూద్దాం ఒకసారి. ఏంటిది సూపర్ పచ్చిందా? ఇది వాయు యంత్రం. నల్లిది ఇది వాయు వేరు యంత్ర వేరు కదా? ఇదా దీంట్లో మందు ఉందేవరా? అన్ని తీసుకొని డబ్బాలన్నీ పాత్ర కమ్మపోయినారా? లాస్ట్ కదా? లాస్ట్ కదా సార్. ఎన్నది అప్పటివరకు? ఇంకో బొచ్చాడైతే ఇంకెట్లేదని 1 లక్ష దాకా పెట్టాల్సి వస్తుంది. ఓడిందిరు నెక్స్ట్ ఇదే కొట్టాలి. పోలీసు వాయి యంత్రం ఇది కొట్టిన తర్వాత గ్రాస్ నిన్న వచ్చింది అదే. ఇప్పుడు మూత కంట్రోల్ అవుతుంది. ఆపు అన్నట్టు కొడుతుంది. పడ్డదంట పడ్డారా? వస్తుంది చూడు. ఇంకో ఇప్పుడు ఆల్రెడీ మొగ్గల మీద ఉంది కదా. వేళకి ఆడికి కొంచెం పడలే. పడింది పడింది చాలా పడింది. ఆ రోజు అసలు చెట్లకి కాయలాడి ఉన్నాయరా? అంత పోతుంద రాలిపోయిందండి. అవపడుతుంది పడ్డది కానీ దీని మీద అగ్రిప్రో ఉన్న పటాబారనేదిరా. దెబ్బకు సెట్ చేస్తా కాయ మొత్తాన్ని పటాబారి. నీ చేయని పెరగదంటుంది కదా? అది పెరగదా? పటాబారి పూతకాయ. పూతకి కాయ రాలిపోకుండా అది కాడ రాలిపోకుండా చూస్తుంది అది. నెక్స్ట్ మనం ఏం చేయాలంటే నీకు చేయని పెరగొద్దంటే న్యూట్రియన్స్ మొత్తం ఆపాలి కొట్టకుండా. ఎంతసేపు నీకు నువ్వు ఇంతమంది కొట్టినావు చూడు. ఇప్పుడు కొట్టద్దు ఇక. అట్లా కొట్టాల్సిందే. కీఫ్ అండ్ పాస్మేట్లు ఓబెరాన్ సులేమాను ఇవి కొట్టదని చూసుకోవాలి. కాయలు వంకర పోకుండా అంటే మరి క్యాల్షియమే కదా దాంట్లో ఉండేది. క్యాల్షియం ఉంటేనే కాయలు వంకర పోకుండా ఉంటాయి. అదే కానీ అది కొట్టమంటుండు నాచలు. మంచి పని చేస్తా. మరి క్యాల్షియం ఆఫ్ చేసి కొట్టు. అది కూడా కొట్టా? కొట్టచ్చు కానీ డోస్ ఎక్కువ. ఎన్ని పంపులు కొడుతున్నారు దీనికి? 12. మొత్తం 12 పంపులు అయిపోతున్నారా మీది? మరి మా దగ్గర ఇప్పట్లేదురా 12 పంపుల్లా? మా దగ్గర లేదు. ఎంత దగ్గర నుండి చేయను పెద్ద లేదురా మీది? మా ఊరు రెండే కొడతారు. మళ్ళా రెండు సార్లే. ఇప్పుడు అటుపై ఇటు వచ్చి అటుపోద్దా? మళ్ళీ అటుపై ఇటు వస్తుంది. అటుపై ఇటు వస్తుంది గంతే. మరి మేము కూడా అటుపై ఇటు 4 సార్లు కొడుతున్నాం. మరి ఎందుకంటే మరి మాది 2 ఎకరాలు తక్కువ ఉంటుంది. ఎంత తక్కువ ఉన్నా కూడా కనీసం 14 పంపులు 15 పంపులు అన్న పట్టాలి కదా? పడదలే కరెక్ట్ సరిపోతుంది. అంతవరకు మాది 20కి ఎక్కువనే పడుతుంది కానీ తక్కువ పడతలేదు. కాకపోతే ఏంటంటే మాకు మా ఒక సాలు కొట్టాలంటే ఒక పంపు 3 సార్లు ఆపుకుని పోవాల్సి వస్తుంది. నడవరాట్లే మొత్తానికి. నువ్వు ఎక్సలేటర్ పెడతాం కదా? 2 ఎకరాల మంది 20 పంపులు చేస్తే మరి అది ఎట్లా పని చేస్తుంది? నువ్వు పని చేయదు.
ఎక్కువైదరో నీళ్ళు ఇప్పుడు నాకు ఎట్లా చెప్పారంటే నేను ఎట్లా చెప్పారంటే మందు తక్కువైనా కానీ ఎక్కువ వాటర్లో కలిపి కొట్టేటట్టు చూసుకోవాలంట చేను మొత్తం సరిపోయేటట్టు ఎందుకంటే మనం 3 డేస్కి ఒకసారి డోస్ వేస్తున్నాం కదా సో అట్లా సెట్ అయిపోద్ది అన్నారు కానీ ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చెప్తున్నారా ఒక్కరు ఒక విధంగా చెప్తలేరు ఏ తేజస్వినా యశస్వినా నిన్న యశస్విని మొన్న పోయినా చూడు ఒకడు వచ్చిండు ఏమేసిరా అన్న అంటే యశస్విని యశస్విని దూరం కాతగా అన్న చెట్టు పెరుగుద్ది కానీ కాయ అనుకున్నంత కాయదుగా అంటున్నాడు ఒక్కొక్కడు ఒక్కొక్క విధంగా చెప్తుంటారు గుండ్ర ఉండాలి కొమ్మలు ఉండాలి మళ్ళీ ఇంత ఎత్తులు వేసి ఈ స్థాయిలో కాపాడాలి మళ్ళీ ఇంకో రౌండ్ గింతలు వేసి మూడో స్టెప్ ఆగిపోతే చేను మంచిగా అనిపిస్తుంది పూతలు అయితే బాగానే పడుతున్నాయి ఏం రాలతలేవు మబ్బులు పడతలే మబ్బులు పడితే తెలిసి చక్కదాను మబ్బులు పడవు ఇక చూడు చలి పెడుతుందిగా ఇప్పుడు పూత ఖచ్చితంగా నిలబడుతుంది ఇప్పుడు మంచి మందులు కొట్టాలి ఈ చలికి ఇది ఎట్లా ఉందో అట్లా కాయపడుతుంది తినకాయ ఎట్లా ఉందిరా పెరిగింది అది పెరిగింది అప్పటికి ఇప్పుడు పెరగలే అది పెరుగుతలేదురా ఏది కొట్టినా తినేకాయ అది అది పెరిగింది కదా పెరిగింది పెరిగింది పికప్ అందుకుంది నువ్వు వచ్చినాడికి ఇప్పటికి చాలా మారలే చాలా మారింది న్యూట్రన్స్ ఎక్కువ ఎక్కువ పడినట్టునే అందుకే మంచిగా లేచి నిలబడింది బాగానే లేచింది సీనియర్ తట్టుంది చూద్దాం పరా చూసా లేదా అసలే నీకు ఆయన పడదంటగా ఈ సాలులు పెట్టి సాలు కడతారా నీళ్ళు ఇక మన దాకా కట్టాం కానీ ఇక మన ఆనపడగా మంచి మూమెంట్లో పడతాను అనుకోరాదు మన జర అయితే కడుతుంటే మేము కట్టినామరా మేము కట్టినాం ఆల్రెడీ కట్టిన రెండు రోజులకే మీకు ఆనపడ్డది కాదా గుంపుల నీళ్ళు నిలిచిన కాదు సెట్ చచ్చిపోయినాయి ఇక నైట్ కొడదాం అనుకో పడదా తెల్లారి పేరుదాం అనుకున్నాం మేము ఆన వచ్చింది ఇక మేము మంచిగా అయింది అనుకున్నాం కట్ సెట్ అయింది ఇక తేడా లేదు మనదానికి దానికి తినేక తేడా ఉంది మీది మాది వేరు వేరే అట్టు ఉన్నాయి తినే కాయలు ఒకటే ఏంటి చెప్పింది ఇది 941 కంపెనీ పిహెచ్ఎస్ మరి మా గింత గింత లాగుండి ఇది ఎంత పడుకున్నాయి ఇవి కూడా అంతే లాగున్నాయి తక్కువ ఎందుకుంటే సేమ్ కంపెనీ కంపెనీ సేమ్ కానీ మాది గింజల్లో అయితే తేడా ఉంది మీది మాది ఇంకా రావునేవి అవి లావునే పొడిగెక్కున్నాయి అవి తిని అవి వేరే కాయలు అనేది ఏది ఇంట్లో పోసినాయి ఇంట్లో పోసినాయి కాదు పిహెచ్ఎస్ కంపెనీ సేమ్ కంపెనీ ఇది కూడా అయ్యా కావాలంటే అబ్జర్వ్ చేయవచ్చు వస్తా కాడికి ఇప్పుడు చూడు కావాలంటే మీ తోటలకి మా తోటలకు తేడా ఉంది కాయ ఏమో బలం ఎక్కువ ఏం కాయ చూడాలి పండుకు మచ్చ వస్తుంది చూడు అబ్జర్వ్ గెలీలియో కొట్టాల్సిందే అమిస్టార్ కొడుతుగా నేను అమిస్టార్ కొమ్మ కుళ్ళుకాయ దీనికి కూడా అది గెలీలియో పండు కుళ్ళుకి కాయ కుళ్ళుకి అన్ని రకాల ఫంగిసైడ్స్ పనిచేస్తుంది మేము ఆల్రెడీ స్ప్రే చేసినాం కానీ అది మనం రాకముందుకే స్ప్రే చేయాలి కాయ మీద ఉన్నప్పుడు స్ప్రే చేసుకుంటే ఎఫెక్ట్ చూపేది అందుకే రాగినట్టుంది బాగా ఎక్కువ రాలే నేను అందుకే నా మిస్టర్ నాటి కొట్టిన కాబట్టి నాకు నేను అంత ముందుకే నాటి కొట్టినా దీనికి నేను కూడా కొట్టిన నాటి కొట్టిన అది కూడా అది చెప్పినరా టమాటో కొట్టి చూడు నీ గురు నీట్ వస్తారా సేమ్ మన తమలపాకున్నంత నీట్గా ఉంటుంది నాకు వచ్చే ఇగురు కూడా దీనికి ఇప్పుడు న్యూట్రియన్స్ గీట్రియన్స్ ఏం కొట్టదు ఇప్పుడు ఫంగిసైడ్స్ ఎక్కువ కొట్టాలి ఫంగిసైడ్స్ వాడు వచ్చినట్టును ఎవరు పడుతున్నాను రమ్మా మాట్లాడదాం నాతో మాట్లాడదు నేను మాట్లాడతాగా ఇది పెద్ద పోటుగా లేక ఉరికి జనగం ఉరికి తీసుకొచ్చారు తీరు వచ్చి జర ఏ మందులు కొడుతున్నా చెప్పరా ఏవో 4 గంటల నుంచి దిగిండు మనవాడు ఎవరైనా ఎవరో మా తోటగారు రమ్మని రారా అంటే చెప్తలేడు పోయి మందు తీసుకొచ్చి చేతులు పెట్టగానే పోయి కొడతనే ఉండండి కంపెనీ చెప్తాడు ఎంత కంపెనీ వచ్చినా కూడా ఫస్ట్ మనం తెలుసుకున్న మందు కొట్టాలి తర్వాత వాడు చెప్పిన మందు వినాలి
కంపెనీ వాళ్ళు మందులు సేల్స్ కోసం అదే ఇప్పుడు మన